నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని వామకిడి సీఐ సుధాకర్ ఎస్ఐ దీకొండ రమేష్ అన్నారు. పోలీస్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వామకిడి మండలంలోని పలు ఫెర్టిలైజర్స్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కోసం రైతులు పొలాలను సిద్దం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. డీలర్ల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలు రసీదు తప్పనిసరిగా తీసుకుని డీలర్ తో పాటు రైతు కూడా సంతకం చేయాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై గట్టినిగా ఏర్పాటు చేసినట్లు వాంకిడి సీఐ సుధాకర్ ఎస్ఐ దీకొండ రమేష్ చెప్పారు. వాంకిడి మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే మండల స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలన్నారు. ఈ పెట్రోల్ పంప్ దగ్గర తీసుకుంటామండి. ఇందులో ఇందులో ఇబ్బంది తీసుకుందా లేదు సార్? ఇది కొత్త దీంట్లో కావేరి కావేరా బోల్గా ఇది ఏమా కావేరి హలో హలో.